హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వచ్చి మనము హోటల్ స్టైల్ ఉప్మా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి మళ్ళీ మనము దాంట్లోకి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో కొద్దిగా కాజులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము ఆ కాజుల్ని మాత్రం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగ బెళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు త్వరగా ఆనియన్స్ వేసి ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకున్నాము గోల్డెన్ బ్రౌ కలర్ వచ్చేట్లుగా వేయించుకోవాలి తర్వాత గ్రీన్ చిల్లీసు క్యారెట్ బీన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కొద్దిగా ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు రవ్వ వేసి బాగా వేయించుకోవాలి ఈ టిప్పును కానీ మనం పాటిస్తే కనుక మనకు ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది హోటల్ స్టైల్లో ఇప్పుడు మనము బాయిలింగ్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా టమాటా కూడా వేసి బాగా వేయించుకోవాలి టమాటా ఫ్లవర్ అనేది బాగుంటుంది అందుకోసమే నేను టమాటా అనేది ఇప్పుడు యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకే బాయిలింగ్ వాటరు టూ కప్స్ యాడ్ చేస్తాను నన్ను వన్ కప్ రవ్వ తీసుకున్నాను టూ కప్స్ బాయిలింగ్ వాటరు తీసుకున్నాను చూడండి ఇక్కడ ఉడికిపోతుంది బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి మనము చూడండి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను నేను ఇందులోకి కొద్దిగా జీడిపప్పు ఇంతకుముందు ఫ్రై చేసుకునేవి ప్లస్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను ఒక లెమన్ కూడా యాడ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి గార్లిక్ జింజరు కొద్దిగా గ్రీన్ చిల్లీసు కొద్దిగా కొత్తిమీర పచ్చి కొబ్బరి కొద్దిగా శనగపప్పు ఉప్పు చింతపండు వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా బౌల్లోకి వేసుకునే తర్వాత మనము పోపు పెట్టుకుందామండి ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా బ్యాళ్ళు వేసి ఫ్రై చేసుకుందాము రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందామండి ఇలా పోపు పెట్టుకునేసి ఫైనల్గా మనకి స్ట్రీట్ స్టైల్ అండ్ హోటల్ స్టైల్ ఉప్మా అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే చాలా 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 టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి